पी नड्डा गारी पिलुपु मेरकु देशव्याप्तंगा महात्मा ज्योतिबा फुले को वारी आशयाल कोसमु वारु कन्न कललु साकारं चेयडानिकि मन प्रियतम प्रधानि नरेंद्र मोदी गारु 9 संवत्सरालुगा समाजंलो 50% पैगा उन्न जनाभा बीसील యొక్క అభినతి కోసము వారి సంక్షేమం కోసము మోదీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు చరిత్రాత్మకమైన నిర్ణయాలు సాహసపేతమైనటువంటి నిర్ణయాలతో పాటు అభివృద్ధి అంత్యోదయ అనే రెండు అంశాలతో మహాత్మా జ్యోతిబా పులే కలలు సాకారం చేస్తున్న సందర్భంగా भारतीय जनता पार्टी एप्रिल 6 నుంచి మొదలుకొని पार्टी स्थापना दिवस एप्रिल 14 వరకు సామాజిక న్యాయ వారోత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఓబీసీ మోర్చా ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా 1,00,000 గ్రామాలు 1,00,00,000 కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి ఏ రకంగా नरेंद्र मोदी गारु 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఏ ప్రభుత్వము ఏ ప్రధానమంత్రి బీసీల యొక్క ప్రయోజనాల కోసం పాట పడకుండా ఓటు బ్యాంక్ గానే పరిగణించి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడినటువంటి వారందరి కూడా ఈ రోజు ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలి మొట్టమొదటి ప్రధానమంత్రి पंडित जवाहरलाल नेहरू काका कलेकर कमीशन पेर मीद बीसील యొక్క అభినతి కోసము అంబేద్కర్ గారి యొక్క ఒత్తిడి మేరకు కమిషన్ ఏర్పాటు చేశారు తప్పితే కమిషన్ సిఫార్సు కడీసం కూడా పార్లమెంట్ లో చర్చించకుండా 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నరేంద్ర మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ కొనసాగి ఆ काका कलेकर कमीशन सिफास बुट दाखल अंत आ रोज नीचे मोदी राहुल गांधी वरक ये रकंगा कांग्रेस पार्टी नायक नेहरू कुट सभ्यु बीसी चूप चूस्त बीसी पालन भागस्वाम चेयक केवल तम चुत उ बाबा साहब अंबेडकर राज्यांग अतीतमनी नेहरू परिवार भावस्तू రెండు పర్యాయాలు నరేంద్ర మోడీ గారు ప్రజల చేత ప్రజాస్వామికంగా ప్రజల మన్నలు చూరగొడి ప్రధానమంత్రి అయ్యి ఇవాల సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా ఏ వర్గాలైతే అంచివేయబడ్డాయో విస్మరింపబడ్డాయో ఆ నిమ్న జాతులను అంచివేయబడ్డ వర్గాలకు పెద్దపీట వేస్తూ ఒక వైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా బీసీలకు పెద్దపీట వేస్తూ అందరి మనసులు చూడకుంటూ ఉంటే సహించలేక జీర్ణించుకోలేక ఇవాల కాంగ్రెస్ నాయకులు లేదా రాహుల్ గాంధీ సైతం కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క కులం పేరు మీద వారు పేదరికంలో ఛాయముకున్న ఉదంతాన్ని కూడా హేళన చేస్తూ ఏ రకంగా ఈ రోజు మొత్తం యావత్తు బీసీ సమాజాన్ని అవమానపరిచే విధంగా వేర్స తీరును ఇవాల యావత్తు బీసీ సమాజమంతా కూడా ఆక్రోషంతో ఇవాల కాంగ్రెస్ నాయకులు ఇది మొదటిసారి కాదు పదే పదే నరేంద్ర మోడీ గారి యొక్క కులాన్ని కించపరుస్తూ బీసీలను అవమానపరుస్తున్న విధంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ యొక్క బీసీల రిజర్వేషన్ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చినా దాన్ని విభేదించి మండల్ కమిషన్ కూడా రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్ ఉండాలి తప్పితే బీసీల మీద రిజర్వేషన్ ఉండకూడదని వాదించినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ అటువంటి దానికి భిన్నంగా ఇవాల నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల్లోనే అనతి కాలంలో బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా మొట్టమొదటిసారిగా 70 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో 27 మంది బీసీలను మంత్రివర్గ స్థానం కల్పించి ఒక చరిత్ర సృష్టించి
ఆ రకంగా నీట్ మాధ్యమం ద్వారా జరిగేటువంటి పరీక్షల్లో 27% బీసీలకు ఎంబీబీఎస్ ఎండీల కూడా వారికి రిజర్వేషన్ కల్పిస్తే కొన్ని వేల మంది వల్ల లబ్ధి పొందుతా ఉన్న ఉదంతం దానికి తోడు ఇవాల కేంద్రీయ విద్యాలయ నవోదయ పాఠశాల సైనిక్ స్కూల్స్ న్యాయ విశ్వవిద్యాలయాలు మొదటిసారిగా మోదీ ప్రభుత్వం 27% రిజర్వేషన్ అమలు చేస్తే ఇవాల సైన్స్ లేకపోతున్నారు ఇవాల ఈ రకంగా అనేకమైనటువంటి ఇవాల కేంద్రంలో మొదటిసారిగా మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ప్రత్యేక బడ్జెట్ కేవలం చదువుకున్నటువంటి బీసీ బిడ్డలు ఉద్యోగాల కోసం మాత్రమే వెంపర్లాడకూడదు వారు కూడా చక్కగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని గొప్ప వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని చెప్పి మోదీ గారు కన్న కలల మేరకు 2018లో వారు కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఏ రకంగా వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద ఇవాల బీసీలు కూడా మరి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి అదే రకంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించి మత్స్యకారులకు 50% సబ్సిడీ పేరు మీద వారికి వ్యాపారంలో రాణించేదానికి ఇటీవల ప్రధానమంత్రి వికాస్ పేరు మీద విశ్వకర్మ అనేటువంటి దాదాపు ఈ దేశంలో ఈ చేతి వృత్తులు శిల్ప కళాకారులు లేదా ఇవాళ అనేక మంది స్వర్ణకారులు 140 జాతులతో కూడుకున్నటువంటి సమూహానికి ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ప్రత్యేకమైనటువంటి ఒక ఎంఎస్ఎంఈ ద్వారా అనుసంధానం చేసి వారి కూడా చక్కటి నైపుణ్యత శిక్షణ కల్పించి వారికి ఆర్థికంగా బడ్జెట్ సహాయం పొందుపరిచి దానికి తోడు ట్రైనింగ్ కల్పించి మార్కెటింగ్ కూడా వెసులుబాటు కల్పించాలని ఒక ప్రధానమంత్రి వికాస్ కార్యక్రమాన్ని ఈ మధ్య బడ్జెట్ లో ప్రవేశపెట్టడం ఈ రకంగా విశ్వకర్మీయులను కూడా ఇవాళ గుర్తించినటువంటి మహానుభావుడు చేతి వృత్తుల మీద ఆధారపడ్డటువంటి వర్గాలన్నీ కూడా నేత గీత మత్స కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి నాయి బోయ వీళ్ళందరూ కూడా ఇవాళ పెద్దపీట వేస్తూ నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాలు కూడా 10% రిజర్వేషన్ కల్పించి ఆ సమన్వయంతో ముందుకు పోతా ఉంటే ఏ రకంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు కేవలం మరి బీసీలను ఏ రకంగా పాలనలో భాగస్వాములు కాకుండా 34% స్థానిక సంస్థల రిజర్వేషన్లుంటే దానికి గండి కొట్టి 20% కుదించి కొన్ని వేల మంది ఇవాళ మరి ఏ రకంగా సర్పంచులుగా జిల్లా పరిషత్ సభ్యులుగా మండల పరిషత్ సభ్యులు కాకుండా కుట్రపూరితమైన చర్యలకు తెరలేపాడో కేసీఆర్ గారి బీసీ వ్యతిరేక విధానాలు అంతేకాదు ఇవాళ బీసీ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ముందుకు పోతా ఉంటే దానికి ఆంక్షలు విధించి 10,000 ర్యాంకులో ఉన్న వాళ్ళకు మాత్రమే పూర్తి ఫీజు మినహాయిస్తామని చెప్పి మిగతా వర్గాలన్నిటి కూడా మైనార్టీలు కూడా పూర్తి ఫీజు మినహాయిస్తే కేవలం ఇవాళ బీసీలకు మాత్రం ఆంక్షలు విధించి ఏ రకంగా బీసీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు అదే రకంగా బీసీ జాబితాలో కూడా ఈ పాటికే మరి వెనుకబడ్డ ముస్లింలు కొనసాగుతున్నప్పటికీ అదనంగా 4% ముస్లింల పేరు మీద రిజర్వేషన్ కల్పించి ఏ రకంగా ఇవాళ బీసీల పొట్ట కొడుతున్నారు బీసీ కార్పొరేషన్లకు నిధులు లేవు విధులు లేవు బీసీ ఫెడరేషన్లకు ఇవాళ చైర్మన్ లేదు తప్పితే ఫ్యాన్ లేదు ప్యూన్ లేదు ఇవాళ కనీసం కుర్చీ కూడా లేకుండా అవమానపరుస్తున్నాడు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా 54% ఉన్న బీసీలకు సామాజిక న్యాయం పేరు మీద కేంద్రంలో 27 మందికి నరేంద్ర మోడీ గారు మంత్రుల స్థానం కల్పిస్తే ఇవాళ ముచ్చటగా 3 మాత్రమే ఇవాళ మంత్రి పదవిలో వాళ్ళకి బాధ్యత కల్పించి 1% ఉన్నటువంటి సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు ఇది మీ సామాజిక న్యాయం అందుకనే ఇవాళ కేసీఆర్ ఏదైతే ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ మీద విద్యార్థులు పొట్ట కొడుతున్నాడు ఈ రకంగా మరి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా గావు గావు చెలో గర్గర్ చెలో ఆ రకంగా పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బీజేపీ పేరు మీద 100,000 గ్రామాలను 1 కోటి కుటుంబాలను కలిసి రాబో రోజుల్లో బీసీలను కూడా సంఘటితపరిచి ఖచ్చితంగా ఏ విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా మహాత్మా జ్యోతిబాపులే ఒక సంఘ సంస్కర్తగా ఏ రకంగా స్త్రీలకు విద్య ముఖ్యమని చెప్పి తన నిరక్షరాస్యుడి భార్యకు చదువు నేర్పించి మొట్టమొదటి మహిళా టీచర్ గా మరి ఖ్యాతి గతించిన జ్యోతిబాపులే అనేకమైనటువంటి సంఘంలో సంస్కరణలు తీసుకొచ్చి ఆ సామాజిక రుగ్మతలకు రూపుమాపి వితంతులకు పునర్వివాహం లేదా వితంతులకు పుట్టిన బిడ్డలను సొంతంగా చేసుకుని ఒక గొప్ప మరి ఏదైతే సంఘ సంస్కర్తగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం కూడా గురుగా భావించినటువంటి మొట్టమొదటి మహాత్మా బిరుదు పొందిన వ్యక్తి మహాత్మా జ్యోతిబాపులే మహాత్మా జ్యోతిబాపులే కలర్ సాకారం చేస్తున్నటువంటి అభినవ మహాత్మా పులేగా ఇవాళ నరేంద్ర మోడీ గారు కొనియాడబడుతున్నారు ఒక నవ భారత నిర్మాణంలో ఈ రోజు మరి ఈ వర్గాలను కూడా భాగస్వామ్యం చేస్తూ
ఆ రకంగా ముందుకు తీసుకుపోతు బేటీ బచావ్ బేటీ పడావ్ పేరు మీద లింగ నిష్పత్తిని దూరం చేయడానికి నరేంద్ర మోడీ గారు తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం స్వచ్ఛ భారత్ పేరు మీద మహిళల ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి మరుగుదొడ్ల నిర్మాణం అయితే కానివ్వండి, మహిళలకు వంట గదిలో గ్యాస్ పంపిణీ విషయంలో కానివ్వండి, జన్ధన్ పేరు మీద ఖాతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మహాత్మా జ్యోతిబా ఫులేను ఒక స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని మోదీ గారు అమలు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి వెళ్లి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల యొక్క మద్దతుతో మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి చేయడమే కాకుండా తెలంగాణలో సైతం కూడా ఈ 50% పైగా ఉన్న బీసీల మద్దతు కూడా కట్టుకొని బీసీల సమర్థతతోనే తెలంగాణలో కూడా బీజేపీ అధికారాలకు వస్తుందని రావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి బీసీలకు పెద్దపీట వేసే పార్టీ ఒక బీజేపీకి ఇవాళ కొనియాడబడుతున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా మహాత్మా జ్యోతి పులేకు నివాళులు అర్పించడం అంటే వారి ఆశయాలను అమలు చేయడానికి నరేంద్ర మోడీ ఏదైతే ఇవాళ మరి ఆ కార్యక్రమాలు అభివృద్ధి పేరు మీద ఈ రోజు అంత్యోదయ పేరు మీద ఈ రోజు సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్నాడో అంకిత భావంతో పనిచేసినాడే పల్లె పల్లెకు ఇంటింటికి బీజేపీని తీసుకెళ్లినాడే నిజమైన నివాళులు జ్యోతిబా పులేకు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భం కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి పల్లెలో ప్రతి వాడలో ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా బీజేపీ నిర్వహిస్తా ఉన్నది. ఇప్పుడు ఈ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే వారికి దుస్తుల పంపిణీ ఉంటుంది. సంజయ్ గారు లక్ష్మణ్ గారు ఆ కార్యక్రమం ఉంటారు. అందరూ క్రమశిక్షణ ప్రకారం అందరు దూరంగా ఉంటే వారు రెండు పంపిణీ చేస్తారు. ఓకే, కలిసి రమ్మ.